హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గణేష్ నెట్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఆఫర్స్ గురించి అంటే మొబైల్ రీఛార్జ్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా మన మాకు కాల్స్ ఇన్కమింగ్ వస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఫార్టీ నైన్ చేయించుకుంటున్నారు రీఛార్జ్ కాకపోతే ఫార్టీ నైన్ అనేది టూ పాయింట్ ఫైవ్ పైసా పర్ సెకండ్ అనమాట సెకండ్కి రెండు రెండున్నర పైసలు పడుతుంది అలాగే డెబ్భై తొమ్మిది ఒకటి ఉంది రీఛార్జ్ డెబ్భై తొమ్మిది ఏమవుతుందంటే సెకండ్కి పైసా అది కొంచెం బెటరు నార్మల్ రెగ్యులర్ యూజర్స్కి సరిపోతుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే యాభై రూపాయలు చేయించుకుంటున్నారు తక్కువ కదా అని డబ్బులు సేవ్ చేయాలని కొంతమంది కానీ కాస్ట్ ఎక్కువ పడుతుంది మీరు ఒక పది నిమిషాలు మాట్లాడారనుకోండి బ్యాలెన్స్ మొత్తం ఎగిరిపోతుంది అనమాట కాబట్టి మీరు సెవెంటీ నైన్ చేయించుకోండి అది బెటరు ఇంకొక విషయం ఏంటంటే ఫార్టీ నైన్ కానీ సెవెంటీ నైన్ కానీ మీరు రీఛార్జ్ చేయించుకుంటే ట్వంటీ ఎయిట్ డేస్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నా పది రూపాయలు ఉన్నా ఇరవై రూపాయలు ఉన్నా ఎంత బ్యాలెన్స్ ఉన్నా సరే వ్యాలిడిటీ అయిపోయిందంటే ఎగిరిపోతుంది మొత్తం ఎంత ఉన్నా సరే అది రెగ్యులర్ టాక్ టైమ్ బ్యాలెన్స్లో అది యాడ్ టాక్ టైమ్ వేరు వ్యాలిడిటీ రీఛార్జ్ వేరు మీరు రెగ్యులర్ టాక్ టైమ్ అంటే థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఇది రెగ్యులర్ టాక్ టైమ్ మీరు అది యూజ్ చేయకపోతే ఎంతకాలమైనా సరే అలాగే ఉంటుంది సంవత్సరమైనా ఆరు నెలలైనా సరే ఎంతకాలమైనా సరే అది అలాగే ఉంటుంది టాక్ టైము ఇంకొకటి ఏంటంటే మీరు మాకు డేటా వద్దు మాకు అన్లిమిటెడ్ కాల్స్ మేము ఎక్కువగా ఫోన్స్ మాట్లాడతాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ మంత్స్కి ఎయిటీ ఫోర్ డేస్కి త్రీ సెవెంటీ నైన్ ఉంటుంది అన్నమాట ఐడియా ఎయిర్టెల్ త్రీ సెవెంటీ నైన్ ఉంటుంది అది చేయించుకోండి ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మీ ఏరియాలో ఏ నెట్వర్క్ బాగుంటుందో ఆ నెట్వర్కే తీసుకోండి ఇప్పుడు మీ మీ ఏరియాలో జియో ఉంటే జియో తీసుకోండి కాకపోతే జియోలో అన్లిమిటెడ్ కాల్స్ ఉండదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ ఫ్యూపీ మినిట్స్ వస్తుంది మీరు జియో టు జియో మాత్రమే అన్లిమిటెడ్ కాల్స్ చేయగలుగుతారు ఎయిర్టెల్కి కానీ ఐడియా కానీ బిఎస్ఎన్ఎల్ కానీ వేరే నెట్వర్క్లకి అయితే మీరు ఖచ్చితంగా ఇక ఫిఫ్టీ మినిట్స్ ఖర్చు ఖర్చు అవుతాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నేను నెట్ ఎక్కువగా వాడతాను కాల్స్ ఎక్కువగా చేస్తాను నాకు ప్రతిసారి రీచార్జ్ చేయించుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు సంవత్సరానికి కూడా ఆఫర్లు ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు క్లియర్గా చెప్తాను ఆఫర్స్ గురించి ఒక పుస్తకం మీద పెన్ పెన్న పేపర్ తీసుకుని దాని మీద వేసి చెప్తాను ఏది ఎక్కువ పడుతుంది ఏది బాగుంటుంది ఏది తీసుకుంటే మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది అనే దాని గురించి వీడియోలో చెప్తాను ఓకే అయితే మరి ఇంకా నెక్స్ట్ చూద్దాం పుస్తకంలో మనం ఒకసారి లెక్కలేద్దాం మనం ఒకసారి బిఎస్ఎన్ఎల్ ఆఫర్ని చూస్తున్నాం ఇప్పుడు పైన డెబ్భై నాలుగు ఉంది కదా అదైతే అరవై రోజులు వ్యాలిడిటీ ఓన్లీ వ్యాలిడిటీ డెబ్బై నాలుగుకి అరవై రోజులు వ్యాలిడిటీ ఓన్లీ బ్యాలెన్స్ అయితే ఏమీ రాదు బ్యాలెన్స్ మనం విడిగేసుకోవాలి ముప్పై రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ నార్మల్ డాక్టమ్ అయితే బీఎస్ఎన్ఎల్లో థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అలాగే వన్ జీరో ఫైవ్ ఉంటుంది అనమాట వన్ జీరో ఫైవ్ ట్వంటీ డేస్ ఇచ్చాడు ఇది వరకు ఇరవై నాలుగు రోజులు ఉండేది ఇంకో రెండు రోజులు తగ్గించాడు అనమాట ఒక నెల అన్లిమిటెడ్ ఇంకొకటి ఏంటంటే నూట అయితే చేయించుకుంటే అరవై రోజులు వ్యాలిడిటీ పెరుగుతుంది ట్వంటీ ఎయిట్ డేస్ అన్లిమిటెడ్ కాల్స్ తర్వాత మనం రీఛార్జ్ చేయించుకోవాలి కాల్స్ ఆగిపోతాయి అనమాట ఇరవై రెండు రోజులు అయి అయిపోయిన తర్వాత ఆగిపోతాయి కాల్స్ వెళ్ళరు ఎందుకంటే అమౌంట్ అయిపోతుంది కాబట్టి బ్యాలెన్స్ వేయించుకుంటే అవుట్ గోయింగ్ వెళ్తుంది ఇన్కమింగ్ వస్తుంది అంతే అరవై రోజుల వరకు వన్ జీరో ఫైవ్కి అరవై రోజులు వ్యాలిడిటీ ఇన్కమింగ్ అయితే అరవై రోజుల వరకు వస్తుంది మీరు కనుక ఇరవై రోజులు అయిపోయిన తర్వాత మామూలు బ్యాలెన్స్ వేయించుకోవాలి కాల్స్ చేయాలనుకుంటే అవుట్ గోయింగ్ కొరకు ఓకేనా అలాగే నూట యాభై మూడు రూపాయలు ఒకటి ఉంది నూట యాభై మూడు ఏంటంటే డైలీ వన్ జీబీ వస్తుంది ప్లస్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ ట్వంటీ ఎయిట్ డేస్ వరకు అవుతుంది కాకపోతే ఇది ఐడియాలో అయితే రెండు వందల ఇరవై స్టార్టింగు ఇది బిఎస్ఎన్ఎల్లో నూట యాభై మూడు రూపాయలు ఉంది అలాగే మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అన్లిమిటెడ్ కాల్సు ఇది నెట్ అయితే సిక్స్ జీబీ ఇస్తాడు యాభై ఇది వరకు ఇది ఎనభై నాలుగు రోజులు ఉండేది ఇప్పుడు డెబ్భై మూడు రోజులు చేశాడు నెట్ అయితే సిక్స్ జీబీ మొత్తం డెబ్భై మూడు రోజులకి కలిపి సిక్స్ జీబీ అన్లిమిటెడ్ కాల్స్ మూడు వందల ఇరవై ఎనిమిది కొంచెం బిఎస్ఎన్ఎల్ గజ్బీజ్గా ఉంటాయి ఆఫర్స్ మిగతా వాళ్ళలాగా ఇడు సెపరేట్ అనమాట నలుగురికి నచ్చింది నాకు నచ్చదు అనమాట నా టైప్ అనమాట ఓకే ఇప్పుడు ఎయిర్టెల్కి బిఎస్ఎన్ఎల్కి చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో లెన్స్ సరిపోవట్లేదు అందు గురించి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఎన్నో వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్